హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ గారి ఈరోజు ఆర్టికల్ పైన ఒకసారి విశ్లేషణ చూద్దాం నిజానికి ఆయన ఆర్టికల్కి సంబంధించి రెగ్యులర్గా మాట్లాడొద్దు అని ప్రతిసారి అనుకుంటున్నాను కానీ మాట్లాడక తప్పని పరిస్థితి ఆయన రాస్తున్న అక్షరాలు నాకు కల్పిస్తున్నాయి సునీతారెడ్డి బాధ గురించి వివేకానందరెడ్డి కేసు గురించి అవినాశ్రెడ్డి కుట్ర గురించి ఈరోజు ఆయన తన తొలి పలుకులో రాశారు సో వివేకానంద వివేకానందరెడ్డి కూతురు రెడ్డికి న్యాయం జరగాలి మనస వాచ కర్మన ఆమెకు న్యాయం జరగాలి అని కోరుకుంటున్న వల్ల నేను ఉన్నా నాకు సుంతారెడ్డి గారు తెలుసు ఆవిడ బాధ తెలుసు ఆ కేసులో నిందితులను బయటకు తీసుకురావడం కోసం ఆవిడ పడుతున్న తపన తెలుసు ఆవిడ ఆవేదన ఖచ్చితంగా తెలుసు నిందితులు బయటికి రావాలి అని కోరుకుంటున్న వాళ్ళలో నేను ఉన్నాను ఆమెకు న్యాయం జరగాలని కూడా కోరుకుంటున్నాను ఈ హత్య కేసుతో సునీతారెడ్డికి సంబంధం లేదు అని నూటికి నూరు శాతం నమ్ముతున్న వాళ్ళలో కూడా నేనున్నాను సునీతారెడ్డి హత్య వెనుక ఉన్నారు అనే విషయాన్ని నేను నమ్మటం లేదు ఇది 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 నేను పర్మనెంట్గా చెప్తున్నాను ఈ వీడియో ఎప్పటికీ ఉంటుంది ఆవిడ ప్రమేయం ఈ హత్యలో ఉండదు అనే విషయాన్ని చాలా గట్టిగా బలంగా నేను నమ్ముతున్నాను నో డౌట్ అందులో ఆవిడ చుట్టూ ఉన్న వాళ్ళు ఉన్నారా లేకపోతే ఆమెను ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వాళ్ళు ఉన్నారా వేరే విషయం ఆవిడకి నేరుగా హెచ్చరితో సంబంధం లేదు అనే విషయాన్ని చాలా గట్టిగా నమ్ముతున్నాను నేను ఆవిడ నాకు పర్సనల్గా తెలుసు కాబట్టి ఆవిడ ఈ కేసులో దోషులను బయటికి తీసుకురావడం కోసం చేస్తున్న ప్రయత్నం కూడా నాకు తెలుసు కాబట్టి అట్ ద సేమ్ టైం మీరు రాసిన ఆర్టికల్లో విషయాల గురించి ఒకసారి చూద్దాం సజ్జర్ రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సిబిఐ విచారణ పైన అభ్యంతరాలను వ్యక్తం చేశారు సిబిఐకి సాక్షిగా వాంగ్మూలం ఇచ్చిన అజయ్ కల్లం హైకోర్టులో పిటిషన్ వేశారు తన వాంగ్మూలాన్ని వక్రీకరించారు అని అజయ్ కల్లంకు ఆ స్వేచ్ఛ ఉంది తన స్టేట్మెంట్ని తప్పుగా రాశారు అని మాట్లాడే స్వేచ్ఛ ఉంది స్టేట్మెంట్ని ఆడియో వీడియో రికార్డ్ చేయండి అని అడిగే స్వేచ్ఛ కూడా ఆయనకుంది ఆయన లీగల్గానే కోర్టుకు వెళ్ళి అడుగుతున్నారు దానిలో అభ్యంతరం చెప్పడానికి మీకు ఏవైనా కారణాలు కనిపిస్తే అవి మీ పర్సనల్ కారణాలు తప్ప ఇంకొకటి కాదు అదే సందర్భంలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ అధికార ప్రభుత్వానికి సంబంధించిన సలహాదారుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎంపీపైన వస్తున్న ఆరోపణలను ఆయన మాట్లాడారు దానికి మీరు విమర్శలు చేయొచ్చు సరే అధిక ప్రతిపక్ష పార్టీ కంటే మీరు ఎక్కువ చేస్తుంటారు కాబట్టి మీరు చేయొచ్చు మీకు కూడా స్వేచ్ఛ ఉంది నైన్టీన్ వన్ ఏ ఆర్టికల్ ప్రకారం ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది భావ ప్రకటన బేస్ చేసుకునే మనం ఇదంతా రాయగలుగుతున్నాం ఈ సందర్భంలో నాలో ఇంకా జర్నలిస్ట్ ఉన్నారు నన్ను ఎవరైనా వచ్చి ఆశ్రయిస్తే వాళ్ళ కోసం నేను పోరాటం చేస్తాను సజ్జల రామకృష్ణారెడ్డి పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ ఏమో కానీ నేను ఇంకా జర్నలిస్ట్గానే ఉన్నాను ఉండడానికి ఇష్టపడతాను అని చెప్తున్నారు సునీతారెడ్డికి దానిలో భాగంగానే నేను సహాయమో సహకారమో సలహాలో సూచనలు ఇస్తున్నారని అని చెప్తున్నారు తప్పేం లేదు ఖచ్చితంగా కానీ సునీతారెడ్డి మిమ్మల్ని సహాయం అందించిన క్రమంలో మీ ప్రయత్నాలు మీ సూచనలు మీ సలహాలు సునీతారెడ్డికి న్యాయం చేసేలాగా ఉండాలి కానీ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే మీ హిడెన్ ఎజెండాకు అనుగుణంగా ఉండకూడదు అన్ఫార్చునేట్లీ ఇప్పుడు జరుగుతోంది అది మీ ఇంటెన్షన్ సునీతారెడ్డికి న్యాయం జరగాలని కంటే తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ఇక్కడ అసలు సమస్య వస్తుంది సో దీన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు ఈ విషయాన్ని చెప్పే క్రమంలో మీరు పదే పదే సునీతారెడ్డిని పెట్టుకుంటున్నారు సో మీ లక్ష్యం సునీతారెడ్డికి న్యాయం కాదు తెలుగుదేశం పార్టీకి అధికారం ఇది నేను చేస్తున్న ఆరోపణ కాదు క్లియర్గా మీ వార్తల ద్వారా అర్థమవుతున్న విషయం సునీతారెడ్డి ఒక మహిళగా వచ్చి న్యాయం అడిగితే చేస్తే తప్పేంటి మీ ప్రశ్న నో డౌట్ తప్పేం కాదు సునీతారెడ్డితో పాటు నిన్న మొన్న సోషల్ మీడియాలో మాలాంటి ఛానల్స్లో కొత్తగా వస్తున్న ఓ చిన్న డిజిటల్ ఛానల్ నాది మాజీ మంత్రి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలకమైన నాయకుడు మా నారాయణ గారి కుటుంబ సభ్యులైన ఆయన మరదలు ప్రియ తన ఆవేదనను వరుసగా ఆరేడు వీడియోలు రిలీజ్ చేసి సోషల్ మీడియాలో పెట్టింది ఆవిడ మీకు ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం లేదు ఆవిడ ఒక మహిళ ఓ మాజీ మంత్రి కుటుంబ సభ్యురాలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించిన కుటుంబ సభ్యురాలు తాను ఏ రకంగా లైంగిక వేధింపులకు గురవుతున్నానో నేరుగా చెప్పింది వాళ్ళకి వీళ్ళకి చెప్పగల చెప్పడం కదా నేరుగా వీడియో రిలీజ్ చేసింది మీరు జర్నలిస్ట్ అయితే ఆవిడ బాధ మీకు అర్థం కాలేదా ఆవిడ బాధ మన పేపర్లో టీవీలో ఎందుకు రావట్లేదు సమాధానం చెప్పగలరా న్యాయం వైపే ఉన్నారా మీరు మీ క్యాప్షన్ ఈరోజు మేము న్యాయం వైపే కదా ఇక్కడ ఎవరి వైపు న్యాయం ఉంది ఇక్కడ ఎందుకు లేము పాయింట్ నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ షేజల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తనని లైంగికంగా వేధిస్తున్నాడు అంటూ ఇప్పటికొక ఆరేడు సార్లు ఆత్మహత్య ఎత్న ప్రయత్నం చేసింది నిన్న మొన్న కూడా ఢిల్లీలో పార్లమెంట్ ఎదురుగా తన ఆవేదన వ్యక్తం చేసింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీల కాళ్ళు మొక్కే ప్రయత్నం చేసింది ఎందుకు షేజల్ విషయంలో సునీతారెడ్డి గారి విషయంలో స్పందించినట్టు స్పందించలేదు పై వార్తా కథనాలకు మాత్రమే పరిమితం ఎందుకు మన తొలి పలుకులో ఆమెకు సంబంధించి ఒక పలుకు కూడా లేదెందుకు ఆన్సర్ చెప్పాలి అనిత గారు తెలుగు ప్రజల రాష్ట్ర అధ్యక్షురాలు ఆవిడ తనపైన సోషల్ మీడియాలో వికృతంగా రాస్తున్నారు అంటూ ఆవేదన చెందుతోంది తన గురించి రాశారు అని అనుమానం వ్యక్తం చేస్తున్న నాయక్ ఒక వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి పార్టీ కార్యకర్తలతో ధర్నా చేసింది మాజీ ఎమ్మెల్యే పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ఓ దళిత సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఆవిడకి జరిగిన అన్యాయం పైన మనం ఎందుకు పోరాటం చేయట్లేదు ఆవిడకి జరిగిన అన్యాయం పైన మనం ఎందుకు న్యాయ పోరాటం చేయట్లేదు ఆవిడకి జరిగిన అన్యాయం పైన ఆవిడ క్యారెక్టర్ అసోసినేషన్ గురించి మన తొలి పలుకులో ఎందుకు ఒక్క పలుకు కూడా లేదు కేవలం వార్త రాసి వదిలేసాం అంతే న్యాయం జరగాలి కదా నిజంగానే దళిత మహిళ ఆవిడకి అన్యాయం జరిగినప్పుడు ఫైట్ చేయాలి కదా చేయాల్సిన స్థాయిలో చేసామా తొలిపలుకులో రాసామా ఎందుకు రాయారో మీకే తెలియాలి వీటన్నిటికంటే ముందు రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులందరూ ఈరోజు సహాయం కోసం నన్ను అర్థిస్తున్నారు వాళ్ళకు సాయం చేయడం కోసం నేను ముందుకొచ్చాను రేపొద్దున మీకు సాయం చేయగలని కొన్ని సలహాలు ఇస్తున్నారు ఇదే రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులకు ఎవరి గురించి ఎవరికైతే మీరు ఇప్పుడు సాయం చేస్తున్నారని చెప్తున్నారో వీళ్ళంతా రాజ్భవన్ దగ్గర రోడ్డు పైన రాత్రిపూట రోడ్డు పైన కూర్చొని ఉంటే ఆ రోజు మీకు వాళ్ళు బాధితులుగా కనపడలేదా ఆ రోజు ఆ రోజు వాళ్ళ గురించి మనం ఏం రాసాం ఆ రోజు ఇదే రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ రోజు రాజశేఖర రెడ్డి భౌతికంగా భూమి మీద లేరు ఆ రోజు వాళ్ళు బాధితులు కాదా ఆ రోజు వాళ్ళ బాధితుల ఆర్థనాదాలు తమకు వినపడలేదా ఆ రోజు వాళ్ళు అసలు బాధితులుగానే కనపడలేదా షర్మిల గారు షర్మిల గారి క్యారెక్టర్ గురించి ఆవిడ వ్యక్తిగత జీవితం గురించి లేనిపోని నిందలేస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక పార్టీ ఓ పార్టీకి సంబంధించిన ఓ పనికి మళ్ళిన నాయకుడు ప్రచారం చేస్తే ఆ ప్రచారం ఓ పార్టీ ఆర్గనైజ్డ్గా చేస్తే ఆ రోజు షర్మిల గారు మీకు బాధితురాలు కాదా షర్మిళ గారికి సాంతవన చేకూర్చే పనులు ఏం చేసాం మనం ఎన్ని మాటలు రాసాం ఎన్ని అక్షరాలు రాశాం మన పేపర్లో అది న్యాయం కాదా అప్పుడు న్యాయం వైపే ఉన్నారా రైట్ లక్ష్మీ పార్వతి గారు డెబ్బై సంవత్సరాల ఒక మహిళ తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు ఎన్టీ రామారావు గారి సతీమణి ఆవిడ పైన ఓ వ్యక్తి లైంగిక ఆరోపణలు చేస్తే వికృతంగా ఆ ఆరోపణలను ప్రసారం చేశాం మనం కనీసం లక్ష్మీపార్వతి వర్షన్ ఏంటి ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి వీటిలో ఉంది ఏంటి అని ఆమె దగ్గర మైక్ పెట్టామా మనం ఆమె చెప్పిన అక్షరాలు ఒక లైన్ రాసామా రోజు న్యాయం అయిపోయి ఉన్నామా ఆ రోజు ఆమె చేసిందే అన్యాయమా మీరే సమాధానం చెప్పాలి ఇట్ ద సేమ్ టైం మరో రీసెంట్ ఇన్సిడెంట్ కూడా మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను రెడ్డి కేసుకు సంబంధించి కంప్లీట్ చేసి వివేకానంద రెడ్డి గారి రెండో బారిని ప్రపంచానికి చూపించింది ఎవరు రెడ్డి గారి మరణం తర్వాత నెల రెండు నెలల పాటు మీ పత్రికల్లో రెడ్డి గారి క్యారెక్టర్ అసోసియేషన్ చేస్తూ రాసింది ఎవరు ఈ కేసుకి తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదు వేరే కారణాలు ఉన్నాయంటూ పోర్ట్రైట్ చేసింది ఎవరు ఇప్పుడు సునీతారెడ్డిని మీరు తెలుగుదేశం పార్టీ ప్రతినిధిలాగా తీర్చిదిద్దే క్రమంలో సుంతర్ రెడ్డికి వ్యతిరేకంగా సాక్షి కూడా అదే పనిచేస్తుంది రెడ్డి గారి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం రెడ్డి గారి రెండవ భార్యకు సంబంధించిన విషయాన్ని బయటకు తీసుకువచ్చింది మొదటిగా నాలుగేళ్ల క్రితమే మీరు ఆ విషయాన్ని మీరు మర్చిపోయినా అది ఎవరు మర్చిపోయే పరిస్థితి ఉండదు మరొక విషయం కోడెల శివప్రసాద్ గారు కోడెల శివప్రసాద్ గారు పల్నాటి పులిగా దాదాపు మూడు దశాబ్దాలకు పైగా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేశారు పల్నాడు ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్నారు తన పైన సిబిఐ లేస్తే కూడా పార్టీ సపోర్ట్గా లేని సమయంలో కూడా ఒంటరిగా వాటిని ఎదుర్కొని పార్టీ కోసమే నిలబడున్నారు మొత్తం జీవితకాలంలో తెలుగుదేశం పార్టీ కాకుండా బయటకు కన్నెత్తి చూడలేదు ఆయన వేరే పార్టీ వైపు అటువంటి నాయకుడు చనిపోతే అటువంటి నాయకుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేధించి ఆత్మహత్య చేసుకునేలా చేసింది అని వార్తలు రాశారు మీరు అప్పటికి మీకు అది న్యాయం అదే కోడెల శివప్రసాద్ కుటుంబాన్ని పూచిక పుల్లలాగా తీసి పక్కన పడేసి తెలుగుదేశం పార్టీ కోడెల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి అక్కడ తిరుగుతున్నప్పటికీ శివరామ కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి ఇవ్వకుండా నేరుగా చంద్రబాబు నాయుడు గారే సత్తెనపల్లి నియోజకవర్గానికి వెళ్ళి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు కూడా కోడెల కుటుంబానికి కనీసం సమాచారం ఇవ్వకుండా కోడెల శివప్రసాద్ ఫోటోకి దండ వేయకుండా కోడలి శివప్రసాద్కి కనీసం నివాళులర్పించకుండా ఉంటే కోడెల కుటుంబం మీకు బాధితుల్లా కనపడలేదా కోటల కోడల కుటుంబాన్ని అన్యాయమా అప్పుడు వైపు ఉన్నాం మనం న్యాయం వైపా అన్యాయం వైపా ఖచ్చితంగా మీరే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది తెలంగాణకు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మరో దళిత ఎమ్మెల్యే రాజయ్య పైన ఓ మహిళ లైంగిక ఆరోపణల విషయాన్ని ప్రముఖంగా మనం ప్రసారం చేశాం ప్రచారం చేశాం ఆ తర్వాత పోలీసు విచారణలో ఇప్పుడు ఏం తేలిందో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ మహిళ చేసిన ఆరోపణలు ఆ మహిళ చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవమో విచారణ సంస్థలు తేల్చాయి తేల్చిన తర్వాత అప్పుడు మీరు చేసింది న్యాయం అనుకుంటున్నారా అప్పుడు మీరు న్యాయం వైపే ఉన్నారా అప్పుడు మీరు ఆ మహిళకు అన్యాయం జరిగిందని రాశారా ఇంకో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇంకో నాయకుడికి న్యాయం చేయడం కోసం ఆ వార్త రాశారా ఏంటి మీ హిడెన్ ఎజెండా ఎవరికి తెలియనివి రాజయ్య పైన కోపంతోటో ఆ మహిళ పైన ప్రేమతోటో ఆ మహిళకు అన్యాయం జరిగింది ఆమెకు న్యాయం చేద్దామని రాసిన వార్త కాదు ఖచ్చితంగా అది మీకు సంబంధించిన గతంలో గతంలో మీరు ప్రస్తుతం వస్తున్న పార్టీకి సంబంధించిన వ్యక్తి కోసం దళిత ఎమ్మెల్యే రాజయ్య పైన కుట్ర చేసి దుష్ప్రచారం చేశారు ఆ దుష్ప్రచారం చేయడంలో మీరు అయ్యారు అది ఇప్పుడు విచారణ సంస్థలు ప్రూవ్ చేశాయి కూడా సో అది మీకు అన్యాయం అనిపించలేదా అప్పుడు మీరు న్యాయం అయిపోయి ఉన్నారా కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇక సిబిఐ ఎంక్వైరీకి సంబంధించిన విషయాన్ని రాశారు సిబిఐ భారతీయ జనతా పార్టీ చేతిలో పావుగా మారింది సిబిఐని భారతీయ జనతా పార్టీ వాడుకుంటోంది సిబిఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం భారతీయ జనతా పార్టీ ద్వారా వైసీపీ ప్రయత్నం చేస్తోంది అవినాష్ రెడ్డి అరెస్టుని జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు భారతీయ జనతా పార్టీ ద్వారా ఇది మీ అలిగేషన్ నా పాయింట్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ద్వారా అవినాష్ రెడ్డిని అరెస్టుని అడ్డుకున్న జగన్మోహన్ రెడ్డి ఛార్జ్ అంశాలను ఎందుకు మార్చలేకపోతున్నారు ఛార్జ్ అంశాలను ఎందుకు ప్రభావితం చేయలేకపోతున్నారు ఇంతకుముందు కూడా అడిగా ఇంత ముందు కూడా రాశారు అసంబద్ధంగా ఉంది ఇది అని ఓకే విచారణ అధికారులు చాలా గొప్పవాళ్ళు రామ్ సింగ్ మంచోడు ఆయన తీసేశారు కొత్త వాళ్ళు వచ్చారు వాళ్ళు మంచివాళ్ళని మీ అభిప్రాయం వాళ్ళు బాగా వస్తున్నారని మీ అభిప్రాయం అరెస్టును మాత్రమే అడ్డుకోగలరు షీట్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు అని మీరు సమాధానం చెప్పలేకపోయినా నేను కన్విన్స్ అవుతున్నాను సరే మీ మీ లైన్లోకి వచ్చి ఆలోచిస్తాను అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అవినాష్ రెడ్డి ముఖ్యమవుతాడు కానీ అవినాష్ రెడ్డి తండ్రి ముఖ్యం అవినాష్ రెడ్డి అరెస్ట్ని అడ్డుకోగలిగిన జగన్మోహన్ రెడ్డి అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ని అడ్డుకోలేడా అవినాష్ రెడ్డి తండ్రి విషయంలో జగన్మోహన్ రెడ్డి పక్షపాతం చూపిస్తున్నాడా అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా ఉంటే పర్వాలేదు అవినాష్ రెడ్డి తండ్రి అరెస్ట్ అయినా తల్లి అరెస్ట్ అయినా ఇంకెవరేమైనా పర్వాలేదు అని అనుకుంటున్నారా అరెస్ట్ను మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినప్పుడు భాస్కర్ రెడ్డి అరెస్ట్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఉండాలి కదా ఎందుకు చేయలేదు అప్పుడు మనం ఏవైపు ఉన్నాం తెలియదు ఎన్వి రమణ గురించి రాశారు ఎన్వి రమణ చీఫ్ జస్టిస్ అవుతుంటే కాకుండా ఆయనకు వ్యతిరేకంగా లేఖలు రాశారు అని దానిపైన చాలా పెద్ద రాద్దాంతం చేశారు ఎన్వి రమణ కుటుంబ సభ్యులకు అమరావతిలో భూములు ఉన్నాయంటూ ప్రభుత్వం ఆరోపణలు చేసింది ఆ సందర్భంగానే ఆయన నియామకానికి సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ లేఖ రాసింది కానీ ఆ లేఖను పరిగణలోకి తీసుకోలేదు ఆయన చీఫ్ జస్టిస్ అయ్యారు ఆయన చీఫ్ జస్టిస్ ఆయన ఆయన విషయంలో కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు మీ రాత్రల ద్వారా అన్యాయం చేస్తున్నారో ఎన్వీ రమణ విషయంలో కూడా అలాగే ఆయనకి అన్యాయం చేశారు ఎన్వీ రమణ వచ్చేశాడు రేపు ఎండో జగన్మోహన్ రెడ్డి జైలుకు పోతాడు ఎన్వి ఎన్వి రమణ రాబోతున్నాడు జైలుకు పోతాడు ఎన్వి రమణ వచ్చేశాడు జైలుకు పోతాడు ఈ రకమైన రకమైన వార్తలు ఎన్ని రాశాం మనం సరే మీరు ఈ ఈరోజు రాసిన ఆర్టికల్లో కూడా ఎన్వీ రమణ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం చేశారు ఎన్వీ రమణ చేతులను కూడా కట్టేసి కట్టేశారు ఎవరు అని చెప్పి మీరు రాశారు ఎవరు కట్టేశారు ఎన్వీ రమణ చేతులు కట్టేసింది ఎవరో మీకు తెలుస్తుంది కదా రాయండి అది ఎవరో అదృశ్య శక్తి రాయండి ఎన్వి రమణ అనే వ్యక్తి ఎవరో చెప్పుడు మాటలు విని ఎవరో ప్రలోభాలకు లోలయ్యి లేకపోతే ఎవరో చెప్తే వెనక తప్పని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లకుండా ఆపాడు అని మీరు చెప్పదలుచుకున్నారు ఎన్వీ రమణ తన పదవికి న్యాయం చేయలేదు అని మీరు చెప్పదలుచుకున్నారు ఎన్వి రమణ పక్షపాతంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా వ్యవహరించారు అని మీరు చెప్పదలుచుకున్నారు ఇది సదరు ఎన్వి రమణ గారికి గౌరవం తెచ్చేదా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఎన్వి రమణ గారు ఉండి కూడా ఒత్తిడి ఒత్తిడులకు తలొగ్గారు అంటే ఆ ఒత్తిడి పెట్టిన వాళ్ళెవరో మీకు తెలిస్తే చెప్పండి కదా అవి కూడా బయట పెట్టాలి కదా ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్గా ఆంధ్రప్రదేశ్కి వస్తే దంపతులు ఇద్దరు వెళ్ళి కలిసి స్వాగతం పలికారు అని కూడా రాశారు ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అవ్వడానికి ముందు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డి నో డౌట్ అందరికీ తెలిసిందే దాచుకునేదేం లేదు ఎవరు ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్ అయిన తర్వాత అందరూ ఆయనకి రెస్పెక్ట్ చేయాల్సిందే రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నవాళ్ళు ఎవరైనా వెల్కమ్ చెప్పాల్సిందే జగన్మోహన్ రెడ్డి ఎన్వీ రమణను పిలిచి సన్మానం చేయకపోతే కలిసి శాలువా కప్పకపోతే ఏం రాసేవాళ్ళం మనం చీఫ్ జస్టిస్ అంటే కూడా గౌరవం లేదు పట్టించుకోలేదని రాసేవాళ్ళం కదా సో ఇప్పుడు ఆయన పిలిచి స్వాగతం పలికారో సత్కారం చేశారు కాబట్టి దాన్ని కూడా ఎన్వి ఎన్విరమ క్యారెక్టర్ పైన బురద చల్లే ప్రయత్నం మీరు ఇప్పుడు చేస్తున్నట్టు కాదా మీరు ఏవైపు ఉంటున్నారు ఇందులో ఏది న్యాయం ఏది అన్యాయం చీఫ్ జస్టిస్ వస్తే తాను జైలుకెళ్తారు అని ఆపే ప్రయత్నం చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి సిబిఐ ద్వారా అందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నప్పుడు చీఫ్ జస్టిస్గా నియామకాన్ని కూడా ఆపి ఉండొచ్చేమో కదా అంత పవర్ఫుల్ కదా మీ దృష్టిలో జగన్మోహన్ రెడ్డి సో మీరు న్యాయం వైపు ఉన్నారో అన్యాయం వైపు ఉన్నారో ప్రజలు తెలుసుకుంటారు మీ అతి ద్వారా తెలుగుదేశం పార్టీని ఎలా నాశనం చేశారో చేస్తున్నారో గతంలో ఓడిపోవడానికి మీరే కారణమని బలంగా నమ్ముతున్న తెలుగుదేశం పార్టీ నాయకుల సంఖ్య చాలామంది చాలా ఉంటుంది చాలామంది నాతో కూడా మాట్లాడుతుంటారు ఆంధ్రజ్యోతి అతిరాతల వల్లే తెలుగుదేశం పార్టీకి నష్టం జరిగింది ఆయన సలహాల వల్లే నష్టం జరిగింది అని ఇప్పుడు కూడా అటువంటి రాతలే రాస్తూ తెలుగుదేశం పార్టీకి మీరు ఇంకా ద్రోహం చేస్తున్నారు సునీతారెడ్డి గారి విషయంలో కూడా మీ అతి రాతల వల్ల సునీతారెడ్డి గారికి న్యాయం జరగదేమోనని ఆందోళన నాలాంటి వల్ల కూడా ఉంది సునీతారెడ్డి గారికి న్యాయం చేసే క్రమంలో ఆమెను పావుగా వాడుతున్నారేమోనని ఆలోచన అందరికీ వస్తోంది జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక మాట అనాలి కాబట్టి ఎన్వీ రమణ లాంటి వ్యక్తి క్యారెక్టర్ అసాసినేషన్ చేసే ప్రయత్నం కూడా మీరు చేస్తున్నారు అంటే అది ఖచ్చితంగా ఎన్వీ రమణ గారి వ్యక్తిత్వానికి శోభను తేదు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీ రాతలు న్యాయం వైపు ఉన్నాయో అన్యాయం వైపు ఉన్నాయో గతంలో ఏం రాశాము నాలుగేళ్ల క్రితం రెడ్డి గురించి ఏం రాశాము గతంలో అన్యాయం జరిగిన మహిళల గురించి ఏం రాశాము కూడా ఒకసారి మీరు ఆలోచన చేసుకుంటే బాగుంటుంది అదే సమయంలో తమకు గిట్టని వారిపైన సిఐడి రూపంలో దాడులు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిఐడిని తాను ఎలా వాడుతున్నారో సిబిఐ కూడా అలా పనిచేయాలని కోరుకుంటున్నారో అని మరొక మాట కూడా మీరు రాశారు తనకు గిట్టని వాళ్ళపైన సిఐడి ద్వారా దాడులు చేస్తున్నారు మీ మాట మీరు చెప్తున్న మాట ఆంధ్రప్రదేశ్లో తనకి గిట్టని ఒక నలుగురు ఐదుగురు పేర్లు చెప్పాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అందులో నలుగో పేరు మూడో పేరు మీది కూడా ఉంటుందిగా మీ మీ పైన కూడా సిఐడి కేసులు పెట్టి మిమ్మల్ని వేధించవచ్చు కదా మీరు గిట్టని వ్యక్తే కదా గిట్టన వ్యక్తుల్లో టాప్ త్రీ ఫోర్లో మీరు ఉంటారు కదా మీరు గిట్ట మీరు గిట్టన వ్యక్తి అయినప్పుడు మీ పైన కేసులు పెట్టినప్పుడు మిమ్మల్ని వేధించినప్పుడు ఇంకెవరిని గిట్టన వ్యక్తులను వేధించినట్టు సిఐడి పేరుతో ఇంకెవరిని వేధించినట్టు మీకంటే గిట్టన వ్యక్తులు ఇంకెవరున్నారు జగన్మోహన్ రెడ్డికి రామోజీరావు గారి పైన కేసులు పెట్టి వేధిస్తున్నారు అని నాకు గుర్తుంది నేను జర్నలిజంలో ఉన్న సమయంలోనే మార్గదర్శి కేసుల విషయంలో మార్గదర్శి అక్రమాల గురించి ఈ రాష్ట్రంలో రాసిన ప్రధానమైన పత్రికల్లో మీరున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో మార్గదర్శి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చిన క్రమంలో వాటిని ప్రముఖంగా ప్రచురించిన పత్రికలో ఆంధ్రజ్యోతి ఉంది ఈరోజు లేదెందుకు ఈరోజు ఎందుకు ఆ విషయాన్ని మాట్లాడలేకపోతుంది ఈరోజు పైగా రామోజీరావు గారిని కూడా సిఐడి వేధిస్తోంది అని ఎందుకు రాయగలుగుతున్నారు సో ఎక్కడో ఒక ఇష్యూ ఉంటేనే కదా ఎవరైనా కేసులు నమోదు చేయగలిగింది మీరు అలాంటి అసలు ఎలాంటి ఇష్యూ లేకుండా మీరు అంత క్లీన్గా ఉన్నారు కాబట్టి మీ దాకా సిఏడి రావట్లేదు అని నాకు అర్థమవుతోంది సో గిట్టని వారిపైన కేసులు పెట్టడం కోసం ఏదో ఒక కారణం జగన్మోహన్ రెడ్డి చూపించదలుచుకుంటే అది మీ దాకా వచ్చిండేది కదా మీకంటే గిట్టన వ్యక్తి ఇంకెవరు లేరు కదా ఆయనకి అది మీ దాకా రాలేదంటే ఎందుకు రాలేదు కూడా మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని నాకు అనిపిస్తోంది థ్యాంక్ యూ